గుడ్ ఈవినింగ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. మనం ఈరోజు ఏం చెప్పబోతున్నాం అంటే నాన్ డీటెయిల్డ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సో ఫస్ట్ ఇయర్ ఇంజిన్ ట్రబుల్ అనే ఒక లెసన్ మనం చెప్పుకోబోతున్నాం, డిస్కస్ చేయబోతున్నాం. వీటిలో నుంచి మనకు క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారు, ఒక 8 మార్క్స్ వరకు రావచ్చు వీటిలో నుంచి. సో నేను చెప్తాను, దాని మీద క్వశ్చన్స్ మీకు ఈజీగా అవైలబుల్, ఈజీగా మీరు అది రాయగలరు. సో గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ట్రబుల్స్ ఆఫ్ నరేటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేక్ ఆఫ్ విన్నింగ్ ఏ రోడ్ ఇంజిన్. సో ఒక ట్రబుల్స్ రోడ్ ఇంజిన్ వల్ల అతనికి వచ్చే ట్రబుల్స్ ఎలా ఫేస్ చేశాడు ఈ యొక్క కథలో ఈ నరేటర్ కోసం కథ ఇంజిన్ ట్రబుల్ రైట్ బై ఆర్కే నారాయణ్. సో ది నరేటర్ నేచర్ కేమ్ టు మై రెస్క్యూ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్, ప్రకృతి నన్ను కాపాడడానికి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ మేనర్ ఊహించిన విధంగా అని చెప్తున్నాడు. హౌ డిడ్ నేచర్ హెల్ప్ ది నరేటర్? సో హౌ డిడ్ నేచర్ హెల్ప్ ది నరేటర్ టు గెట్ రిడ్ ఆఫ్ హిస్ ట్రబుల్స్? నేచర్ ఎలాగా ఇతనికి హెల్ప్ చేసింది తన ట్రబుల్స్ నుంచి? సో అమ్మ ఒక స్టోరీ ఏంటంటే అమ్మా, సో ఏ ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను చెప్పిన ఈ స్టోరీ మీదే కంపేర్ అయి ఉంటది. సో మీరు ఇంకా ఓన్ గా పెట్టి కొన్ని రాసియచ్చు, మొత్తం కంటెంట్ అనేది కవర్ చేస్తాను. ది స్టోరీ ఇంజిన్ ట్రబుల్ రిటన్ బై ఆర్కే నారాయణ్. సో ఇస్ ఎ ప్రొఫౌండ్ రైటర్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్. చరిత్ర ఒక ప్రొఫౌండ్ లోతైన ఒక రైటర్, ఇదే ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇతను ఎక్కువ కథలు రాసే అతను. ఇతను ది స్టోరీస్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిస్ కలెక్షన్ మాల్గుడి డేస్. ఇతను రాసిన ఆర్కే నారాయణ గారు రాసిన మాల్గుడి డేస్ అనే ఒక దాంట్లో దీన్ని బయటకు లాగారు, ఎక్స్ట్రాక్ట్ అంటే బయటకు లాగడం. ది స్టోరీ ఇస్ రిటన్ ఫస్ట్ పర్సన్. ఈ స్టోరీ అంతా కూడా ఫస్ట్ పర్సన్ మీద ఉంటుంది, అంటే ఐ, ఓకేనమ్మా, ఐ అనే ప్రణంతో. ఈ నరేటర్ ఒక రోడ్ డ్రాయింగ్ ఇంజిన్ లాటరీలో గెలుచుకుంటాడు. అది ఎక్కడంటే ఆర్గనైజ్ ఇన్ టౌన్ అట్ జిమ్కానా గ్రౌండ్. జిమ్కానా గ్రౌండ్ లో లాటరీ ప్రోగ్రామ్ అని, రేసింగ్ ప్రోగ్రామ్స్ అని, సో అండ్ సో ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిబిషన్స్ లో కండక్ట్ చేస్తారు. అందులో లాటరీ కూడా ఒకటి ఉంటుంది. ఆ లాటరీలో ఇతను ఈ వాజ్ వెరీ థ్రిల్ దట్ హియర్ వాన్ సచ్ రేర్ ప్రైజ్. చాలా ఆనందపడి థ్రిల్ అయిపోతాడు. సో ఎప్పుడు అరుదైన ప్రైజ్ ఇతనికి వచ్చింది అని, రేర్ అంటే అరుదుగా వచ్చేది. సో హీ డిడ్ నాట్ నో వాట్ టు డూ విత్ ఇట్. కానీ అతనికి ఇప్పుడు చిక్ ఏంటంటే ఆ రోడ్ రోల్ ఇంజిన్ గెలుచుకున్నాడు, కానీ అది అసలు దాంతో ఏం చేయాలి, దాంతో ఎలా వాడుకోవాలి కూడా ఇతనికి ఏమీ తెలియదు ఈ కథలో ఉన్న నెరేటర్ కి. నెరేటర్ అంటే కథను చెప్పేవాడు. ది ఇంజిన్ వాజ్ ఎట్ జిమ్కానా గ్రౌండ్స్ అండ్ ఇట్ హ్యాస్ టు బి షిఫ్ట్ టు హిస్ హౌస్. లాటరీలో గెలుచుకున్నాడు, ఆ ఇంజిన్ మనం వచ్చి ఇంటికి తీసుకెళ్ళాలి అంటే చాలా బరువుగా ఉంటది, అది కదలరు, దాన్ని అసలు ఏమీ చేయలేరు ఆ రోడ్ రోలింగ్ ఇంజిన్ ని. సో అందువల్ల ఇలా ఉంటదమ్మా, ఈ విధంగా ఉంటుంది రోడ్ రోలింగ్ ఇంజిన్. దాన్ని ఇంకా కదలపలేడు, తీసుకెళ్లేడు, అక్కడికి ఏమి చేసుకోలేడు. అక్కడ ఆఫీషియల్స్ అడుగుతాడు, మేము లాటరీలో గెలుచుకోనండి, మీ జిమ్కానా గ్రౌండ్స్ లో అయిన గెలుచుకున్నాను నేను, ఇది మాకు కొద్దిగా ఇంటి దగ్గర మీరు దింపుతారా ఈ యొక్క దాన్ని అని అక్కడ అఫీషియల్స్ కి ఏమొచ్చి అడుగుతాడు మన నెరేటర్. అప్పుడు అంటారు, మేము లాటరీ ప్రైజ్ ఇచ్చినంత వరకే తర్వాత మాకు సంబంధం లేదు అని అక్కడ యాజమాన్యం చెప్పేస్తుంది. వెంటనే ఇంకేం చేయాలి తెలియదు, పోనీ ఎవరైనా మనుషులు అరేంజ్ చేయండి, డబ్బులు ఇస్తాము అంటే మీరు మీ మనుషులు అరేంజ్ చేయలేమండి, ఇంతకుముందు ఒక మనిషి ఉండేవాడు డ్రైవరు, అది సమయంగా పనిచేయట్లేదు అని మేము పీకిస్తాము డ్రైవర్ ని, సో మేము ఇంకేం చేయలేమని చెప్పేస్తారు. కాకపోతే పని చేయండి మీరు, ఇక్కడ ఎగ్జిబిషన్స్ అవుతాయి ఈ వారం అంతా ఇక్కడ ఉంచుకోండి, పర్లేదు, దానికి పర్మిషన్ ఇస్తాం, కానీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళము అని చెప్తారు. సో జిమ్కానా గ్రౌండ్స్ అంటే ఇలా ఉంటుంది. ఇది జిమ్కానా గ్రౌండ్స్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్. ది ఇంజిన్ వాజ్ జిమ్కానా గ్రౌండ్ ఇంటికి షిఫ్ట్ చేసుకోవాలి. ది ఇంజిన్ వాజ్ వెరీ బిగ్ అండ్ హెవీ, చాలా బరువుగా చాలా పెద్దగా ఉంటుంది. ఈ లెఫ్ట్ ది ఇంజిన్ ది గ్రౌండ్ ఫర్ ఫ్యూ డేస్. సో అక్కడ యాజమాన్యం చెప్తుంది, ఎక్కడ ఉంచుకోండి ఈ యొక్క ఎగ్జిబిషన్ అయినంత వరకు అనగానే అక్కడే కొన్ని రోజులు ఆ ఇంజిన్ ఆ గ్రౌండ్ లోనే జిమ్కానా గ్రౌండ్ లోనే మన నరేటర్ ఉంచేస్తాడు. హీ ఆల్సో పెయిడ్ రెంట్ ఫర్ 3 మంత్స్. త్రీ మంత్స్ అయిపోద్దంట, 3 మంత్స్ వరకు అక్కడే ఉండిపోతుంది జిమ్కానా గ్రౌండ్స్ లోనే. ఆ 3 మంత్స్ మరి రెంట్ కట్టాలి కదా ఇంజిన్ కోసం, అలా డబ్బులు అమ్మి నగలు అమ్మి అన్ని రెంట్ కడతాడు, రెంట్కే అవుతాయి డబ్బులన్నీ. దాన్ని డిసైడెడ్ టు సెల్ ఇట్ బట్ నోబడీ కేమ్ ఫార్వర్డ్ టు బైట్. ఇంకా డిసైడ్ అవుతాడు, ఎవ్వరు ముందుకు రావట్లేదు ఈ రోడ్ రోలింగ్ ఇంజిన్ అయితే లాటరీలో గెలుచుకున్నాను, కానీ అది మా ఇంటికి షిఫ్ట్ చేయాలంటే ఎవరు ముందుకు రావట్లేదు, ఆమెకేం డిసైడ్ అవుతాడు, అమ్మడానికి డిసైడ్ అవుతాడు, బట్ నో వన్ కేమ్ ఫర్వర్డ్, ఎవరు ముందుకు రాలేదు అది కొనడానికి. ఇన్ మీనువైల్ మరోవైపు మున్సిపల్ అథారిటీస్ ఉంటారు కదా, హై పెద్ద అఫీషియల్స్ పర్సన్స్ అధికారులు, వాళ్ళు ఒక నోటీస్ చేస్తారు టు షిఫ్ట్ ది ఇంజిన్ ఫ్రమ్ ది గ్రౌండ్స్. మా గ్రౌండ్ లోని మీ ఇంజిన్ పెట్టడం ఏంటి, వెంటనే మీకు టైం కొన్ని డే ఒక వన్ డే టైం ఇస్తుంది, వన్ డేలో మీరు వెంటనే రోడ్ రాలింగ్ ఇంజిన్ ని తీసుకెళ్లి బయట పెట్టేయాలని మున్సిపల్ అథారిటీస్ నోటీస్ ఇష్యూ చేస్తారు మన నెరేటర్ కి. విత్ గ్రేట్ డిఫికల్టీ అది కష్టం మీద ది నెరేటర్ వాజ్ ఏబుల్ టు ఫైండ్ ఏ డ్రైవర్, ఒక డ్రైవర్ ని పెట్టుకొని పెడతాడు. 50 ఆ డ్రైవర్ ఎవరో కాదు, ఇంతకుముందు ఈ జిమ్కానా గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ లో పనిచేసే డ్రైవర్ జోసెఫ్, అతని పేరు. అతను సమయంగా డ్రైవ్ చేయలేదని చెప్పి అతను పీకిశారు. ఆ డ్రైవర్ ని, బాగా డ్రైవ్ చేయలేని డ్రైవర్ ని అతను మళ్ళీ తెచ్చుకుంటాడు మరి ఏ దిక్కు లేక. 50 లాబరర్స్, 30-50 కూలీలు అండ్ ఎలిఫెంట్ ఫ్రమ్ ది లోకల్ టెంపుల్. సో లోకల్ టెంపుల్ లో ఒక పూజారి చెప్తారు ఇతను ఈ నరేటర్ బాధ అని చెప్తే, లోకల్ టెంపుల్ లో ఉన్న పూజారి ఏం చేస్తారంటే, సరే ఇక్కడ మా గుడిదేవి ఏనుగులు ఉన్నాయి, ఆ ఏనుగు హెల్ప్ తీసుకొని
గుడి పూజారి పర్మిషన్ ఇస్తాడు. దాన్ని గుడి పూజారి దగ్గర ఏనుగుల్ని తీసుకొని వస్తారు. ఒక ఏనుగుని 50 మంది కూలీలని పట్టుకొని, అంటే ఆ ఒక జింకన గ్రౌండ్స్ నుంచి ఆ ఒక ఈ యొక్క రోడ్ లోని ఇంజన్ ని బయట తీసుకెళ్ళడానికి. సో సో ఆ బిగ్ ఇంజన్ ని మూవ్ చేయడానికి 50 కూలీలు ఒక ఎలిఫెంట్ వస్తుంది. ఈ హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్డ్ హియర్ టు విట్నెస్ ది గ్రేట్ షో ఆఫ్ షిఫ్టింగ్ ఇంజన్. ఎప్పుడైతే ఇతను ఇంజిన్ షిఫ్ట్ చేస్తాడో అక్కడి నుంచి అక్కడికి, అక్కడ క్రౌడ్ అందరూ గ్యాదర్ అయ్యి చూస్తారు. ఏమో గ్రేట్ షో అవుతుందేమో వాళ్ళు, ఇంకో వాళ్ళు షో అనుకుంటారు, ఇక్కడ షో అవుతుందేమో అనుకుని ఆ ఇంజిన్ షిఫ్ట్ చేయడం చూస్తారు. అలా అలా చూస్తారు అందరి దగ్గర. ది డ్రైవర్ సాట్ ఇన్ డ్రైవర్ సీట్. ఆ డ్రైవర్ నుంచి డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. ఎలిఫెంట్ స్టార్ట్ డ్రాగ్ ఈచ్ కెళ్ళడానికి ఎలిఫెంట్ రెడీగా ఉంది. సో ది ఇంజిన్ అండ్ ది లేబర్ స్టార్టెడ్ పుషింగ్ ది ఇంజిన్ ఫ్రమ్ బ్యాక్. బ్యాక్ నుంచి మన 50 మంది కూలీలు పుష్ చేస్తారు ఇంజిన్ బ్యాక్ నుంచి ముందుకు తోస్తున్నారు. ఆఫ్టర్ మూవింగ్ బిట్ ది ఎలిఫెంట్ వాజ్ అఫ్రేడ్. ఎప్పుడైతే ఇంక 50 మంది కూలీలు వెనకత్తు నుంచి ఒకేసారి బలంగా తోసేసరికి ముందున్న ఎలిఫెంట్ ఒక్కసారి భయపడుతుంది. ఆ భయంతో ది డ్రైవర్ లాస్ట్ కంట్రోల్. డ్రైవర్ అసలు ముందే డ్రైవింగ్ రాదు, అది కంట్రోల్ తప్పుతాడు. అండ్ ఇంజిన్ ఇచ్చి వెంటనే ఇంజిన్ ఏం చేస్తుంది, హిట్ ది కాంపౌండ్ వాల్ ఆపోజిట్. ఇటు ఆపోజిట్ లో ప్రహరీ గోడ ఉంటుంది కదమ్మా, ఆ ప్రహరీ గోడను ఢీకొంటుంది. వెంటనే కాంపౌండ్ వాల్ పిండి పిండి అయిపోద్ది. యాజ్ అ రిజల్ట్ వెంటనే మున్సిపల్ అథారిటీస్ వచ్చి ఫుల్ గోపను కొడతారు. మా కాంపౌండ్ వాల్ని పగలగొడతారా అని చెప్పి ఇతన్ని వచ్చి అయితే కాంపౌండ్ కట్టించు లేదా జైలుకి వెళ్ళిపో అని చెప్పి ఇతన్ని పోలీసుల చేత అరెస్ట్ చేపిస్తారు. యాజ్ అ రిజల్ట్ ది నెరేటర్ వాజ్ అరెస్టెడ్ అండ్ సెంట్ టు జైలు. జైలుకి ఇంకా వెళ్ళిపోతాడు, ఇంకా కాంపౌండ్ వాల్ పగలగొట్టడం వల్ల. ఆఫ్టర్ రిలీజింగ్ ఫ్రమ్ జైల్ ఈ ఆఫ్టర్ సమ్ ఫ్యూటిల్ ఎఫర్ట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఫ్యూటిల్ ఎఫర్ట్స్, ఫ్యూటిల్ ఎఫర్ట్స్ అంటే వ్యర్థం, ఇన్కాపబుల్, యూస్లెస్ ఎఫర్ట్స్. నెరేటర్ ప్లాన్ టు లీవ్ ది టౌన్. నెరేటర్ నుంచి ఒక టౌన్ లో రిలీజ్ వెళ్ళిపోదాం అనుకుంటాడు. మీన్ విల్ మరో పాలతే సడన్ అండ్ అర్థక్వేక్ ఇట్ ది టౌన్. సడన్ గా అర్థక్వేక్ అనేది వస్తుంది. అర్థక్వేక్ అనేది ఈ టౌన్ లో వస్తుంది అక్కడ ఊరు వెళ్ళిపోయేటప్పటికల్లా. సో యాక్చువల్ గా ముందు ఏం జరుగుతుంది అంటే ఒక స్వామీజీ వస్తాడు. ఆ స్వామీజీ నేనొచ్చి యోగా కోసం చెప్తారు చెప్పడానికి ఆ స్వామీజీకి పర్మిషన్ ఇవ్వరు మున్సిపల్ అథారిటీస్. దాంతో స్వామీజీ కోపం వచ్చి ఎన్నో దిక్కులే చేశాను కానీ ఎవరు ఇలా అనలేదు, మీరు ఇలా అంటారని చెప్పి స్వామీజీ శాపం పెడతాడు. సో కోపం గెలిపోతాడు. స్వామీజీని గెలిపిన తర్వాత ఇతను కూడా మన నెరేటర్ కూడా ఈ యొక్క పట్టణం వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అనే టైప్కి సడన్ గా ఒక అర్థక్వేక్ వస్తుంది. లక్కీలీ అంటే అదృష్టం కూడా వస్తుంది అండి. ఎందుకో అదృష్టం చూద్దాం, ప్రకృతి అర్థక్వేక్ కదా. పుష్ది రోడ్ ఇంజన్. ఎప్పుడైతే అర్థక్వేక్ వస్తుందో ఆ రోడ్ ఇంజన్ అలాగే ముందుకు వెళ్ళిపోద్ది. ముందుకు వెళ్తూ వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, ఒక బ్రోకెన్ వెల్, ఇరిగిపోయిన పాడైపోయిన ఒక బావిలో పడుతుంది. సిచ్యువేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హౌస్, ముందు ఉన్న ఒక బావిలోకే రోడ్ రోల్ ఇంజిన్ పడుతుంది. బ్రోకెన్ ఇరిగిపోయిన బావి మీద రోడ్ రోల్స్ పడగానే ఇంకా ఫిట్ అయిపోద్ది, టైట్ గా పట్టేస్తుంది. వెళ్ళలేక కార్క్ ఎలాగా గాళ్ళ ఆడకుండా ఎలా కడుతుంది అలా కట్టేస్తుంది. యాక్చువల్ ది వాండ్ వాజ్ గ్రేట్ వర్క్ ఆఫ్ క్లోజింగ్ ది వెల్. యాక్చువల్ గా ఇంత ముందు స్టోరీ ఏంటంటే ఈ యొక్క ఇరిగిపోయిన బావిని క్లోజ్ చేయాలని ఈ బావి యొక్క ఓనర్ అనుకుంటారు. ఎందుకంటే మున్సిపల్ అథారిటీ సస్తమో నోటీస్ పంపిస్తున్నారు, మీ బావి మంచిది కాదు, మురికి నీళ్ళు ఉన్నాయి అందులోని, క్లోజ్ చేయాలని నోటీస్ పంపిస్తున్నారు. ఎలారా బాబు తప్పి ఎలారా బాబు బావిని మూయించాలి అని అనుకుంటానికి ఈ బావి ఈ యొక్క బ్రోడ్ రోల్ ఇంజిన్ ఈ బావిలో పడడం వల్ల ఆటోమేటిక్ గా కార్ కట్టడం వల్ల ఆటోమేటిక్ గా బావి మూసుకుపోయింది. సో ఇంకా ఓనర్ ఇంకా అదృష్టం ఒకే దెబ్బకి రెండు పెట్లు కలిసి వచ్చినట్టుగా ఇతను కలిసి వస్తుంది. ఓనర్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్ హ్యాపీ. బావి ఓనర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబౌట్ ది స్వీట్ షాకింగ్ ఇన్సిడెంట్, అంటే తీపి షాకింగ్ సంఘటన చూసి చాలా చాలా తీవ్రంగా హ్యాపీ అయిపోతాడు. 2 బర్డ్స్ అట్ 1 షాట్, ఒకే దెబ్బకి 2 పెట్లు అయినట్టుగా. దస్ దెన్ లక్ ప్లక్స్ నో వన్ చెక్స్. లక్ అంటే అదృష్టం ఎవరు తనిఖీ చేయలేరు. నేచర్ హాస్ రెస్క్యూడ్ ది నరేటర్. ఈ విధంగా ప్రకృతి నేరేటర్ ని కాపాడింది. ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్ అంటే ఊహించని రీతిలో కాపాడింది. ఇబ్బందులన్నీ వదిలిపోయాయి దెబ్బకి. ది స్టోరీ రివీల్స్ ద రియాలిటీ దట్ దేర్ షాల్ బి లక్ ఇన్. అది ఏం రివీల్ చేస్తుంది అంటే రియాలిటీ దురదృష్టంలో అదృష్టం కూడా ఉంటుంది అనే ఒక దాన్ని ఒక స్టోరీ మనకి రివీల్ చేస్తుంది. ఇందులో రెస్క్యూ అంటే సేఫ్, ఫ్యూటిల్ అంటే యూస్లెస్, ప్లక్స్ అంటే పిల్స్, గెట్ రిడ్ ఆఫ్ అంటే రిమూవ్. ఇదమ్మా స్టోరీ ఇంజిన్ ట్రబుల్. హోప్ యూ అండర్స్టాండ్ ది స్టోరీ. ఏం లేదమ్మా, ఇది రచించింది ఆర్కే నారాయణ గారు అమ్మా. ఇతను లోతైన ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ మంచి కవి. ఇతను ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ లో ఎన్నో కథలు రాశాడు. ఈ యొక్క ఇంజిన్ ట్రబుల్ కూడా ఇతను రాసిన మాల్గుడి డేస్ లో తీశారు. ఈ స్టోరీ అంతా కూడా ఫస్ట్ పర్సన్ కోసమే చెప్తారు. అంటే అయ్యే ఇందులో నెరేటర్ ఒక రోడ్ రోలింగ్ ఇంజిన్ గెలుచుకుంటాడు లాటరీలో. జిమ్కాన గ్రౌండ్స్ దగ్గర కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్ లో అదే చాలా ఆనందపడిపోతాడు. ఎవరికి దక్కిన రేర్ ప్రైజ్ నాకు దక్కిందని ఆనందపడతాడు. కానీ అతనికి దాంతో ఏం చేయాలో తెలియదు. వెంటనే ఇంజిన్ ని
షిఫ్ట్ చేయాలి ఇంటికి అనుకుంటాడు, కానీ చాలా పెద్దగా బరువుగా ఉంటుంది అందుకే అది షిఫ్ట్ చేయలేకపోతాడు. అందుకని కొన్ని రోజులు ఆ ఇంజిన్ ని అక్కడే ఉంచుతాడు, దానికి రెంట్ కూడా కడతాడు. తర్వాత ఏమొచ్చి ఇంకా ఎవరో దీని ముందుకు వెళ్ళారు దీని కొండనికి, మరోవైపు మున్సిపల్ అథారిటీస్ ఏమో నోటీస్ మీద నోటీస్ పంపిస్తారు ఇంజిన్ మా గ్రౌండ్ లో తీసేయండి అని. వెంటనే ఇంకేం చేయాలి తెలియక అతి కష్టాల మీద 50 మంది కూలీలు ఒక ఏనుగుని లోకల్ టెంపుల్ నుంచి తెచ్చుకుంటాడు అతని ఇంటి దగ్గర తీసుకెళ్ళడానికి. ఇంజిన్ షిఫ్ట్ అయినప్పుడు అది హ్యూజ్ క్రౌడ్, అందరూ అలవాటు చూస్తారు అక్కడ. డ్రైవర్ అండ్ డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. ఎలిఫెంట్ ఏమొచ్చి ఇంకా ఈడ్చుకెళ్ళడం మొదలవుతుంది ఇంజిన్ ని. వెనకాల నుంచి లేబరర్స్ ముందుకు తోస్తారు. ఆ ఎలిఫెంట్ ఒకేసారి ముందుకు తోగి ఎలిఫెంట్ భయపడి డ్రైవర్ కంట్రోల్ తప్పేస్తాడు. వెంటనే ఇంజిన్ ఏమొచ్చి కామ్ ప్రహరీ గోడ ఆపోజిట్ కూడా ప్రహరీ గోడ గట్టి గుర్తుంది, పిండి పిండి అయిపోద్ది. ఫైనల్ గా నేరేటర్ ఏమొచ్చి కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టడం మున్సిపల్ కమిషనర్ వాళ్ళు కేసు వేస్తారు. వెంటనే ఇతను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ జైలుకి పంపిస్తారు. ఇప్పుడు జైలు నుంచి బయటకు రావాలంటే ఇప్పుడు ఇతను వాల్ కట్టాలి, దానికోసమని వాళ్ళ ఆవిడ దగ్గర నగలు తాకట్ పెడతాడు. వాళ్ళ ఆవిడ కూడా పాపం ఇతను వదిలేసి వెళ్ళిపోతుంది, నువ్వు ఇంకెంత ఇబ్బంది పనులు చేస్తా ఇబ్బంది పెట్టే పనులు చేస్తామని చెప్పి. తర్వాత జైలు రిలీజ్ అయిన తర్వాత నేరేటర్ ప్లాన్ లీవ్ తిట్టాం, ఈ నేరేటర్ నుంచి టౌన్ వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటాడు. మరోవైపు సడన్ గా అతికేక వస్తుంది, ఆ అతికేక అదృష్టం కొద్ది ఇతనికి వస్తుంది. అతికేక ఎప్పుడైతే వస్తుందో ఇంజిన్ ఇరిగిపోయిన ఇంజిన్ బ్రోకెన్ వెల్ సిచ్యుయేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్, ఒక ఇంటి ముందు ఉన్న బావిలో ఒక రోల్ రాల్ ఇంజిన్ పడుతుంది. అది ఎగ్జాక్ట్ గా ఫిట్ అయిపోద్ది కార్క్ బయటకు. ఈ యొక్క వెల్ లో ఈ యొక్క రోడ్ రోల్ ఇంజిన్ పడగానే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది, అదృష్టం కలిసి వచ్చింది. ఓనర్ కూడా వెల్ ఓనర్ కూడా ఎక్స్ట్రీమ్ గా హ్యాపీ అయిపోతాడు. తర్వాత ఈ యొక్క స్వీట్ మధురమైన సంఘటనకి సో 2 birds at 1 shot విష్ ఈ విధంగా అదృష్టం వస్తే ఎవరు దాన్ని ఆపలేరు, ఈ విధంగా ప్రకృతి తనని కాపాడింది ఊహించని విధంగా. సో అతని ప్రాబ్లమ్స్ అని తొలిపోయి ఎప్పుడైతే ఇలాగ బావిలో ఇతను ఇంజిన్ పడగానే వెంటనే ఏమొచ్చి మన ఈ నెరేటర్ ఏమొచ్చి ఆ బావి ఓనర్ ఇలా చెప్తారు, ఈ ఇంజిన్ చాలా డబ్బులేండి అన్ని, నేను చాలా 50 మంది కూలీలు పెట్టాడు, ఏనుగు తెచ్చుకోవడం ఎంత డబ్బులకు వచ్చాయి అనగానే ఈ యొక్క ఏం కంగారు పడక ఆ డబ్బులన్నీ నేను కడతాను, ఆ డబ్బులన్నీ నేను పే చేస్తాను, నీ అప్పులన్నీ నేను తీరుస్తానని ఆ బావి ఓనర్ అంటాడు. నేనే ఈ బావిని మూయిద్దాం అనుకుంటాను, నీ వల్ల ఈ బావి మూసుకుంది కాబట్టి ఆ డబ్బులు అప్పులన్నీ నేను తీరుస్తాను అని చెప్తాడు. ఈ విధంగా అతను అప్పులన్నీ పోతాయి. సో ఈ స్టోరీ ఏం చెప్తుందంటే రియాలిటీ దగ్గర షల్ బి లక్ ఇన్ అండ్ లక్, దురదృష్టంలో కూడా అదృష్టం ఎంతో కొంత ఉంటుంది అనే ఒక దాన్ని ఈ యొక్క స్టోరీతో మనకి కంక్లూడ్ చేశారు ఆర్కే నారాయణ గారు. ఇదమ్మా ఇంజిన్ ట్రబుల్ సమ్మరీ, హోప్ అండర్స్టాండ్ సమ్మరీ. దీని మీద క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఈ మ్యాటర్ మీద వస్తుంది, మీరు దాన్ని కొంచెం ఎలివేట్ చేసి రాస్తారు. ఇది స్టోరీ యాక్చువల్ గా, హోప్ అండర్స్టాండ్ ది స్టోరీ ఇంజిన్ ట్రబుల్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మెయిన్ థింగ్ ఏంటో ప్రాక్టికాలిటీ, హోప్, లక్, రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ, ఇవన్నీ కూడా ఈ యొక్క లెసన్ లో మెయిన్ థీమ్ గా మనం భావించవచ్చు. క్లియర్ అమ్మా, హోప్ అండర్స్టాండ్ దిస్ లెసన్ నాన్ డీటెయిల్డ్ ఇంజిన్ ట్రబుల్ రిటన్ బై ఆర్కే నారాయణ్. థ్యాంక్ యూ.